మావా ముంగర్ చూడు మావా ఏంట్రీ దంతా మావా ఏదో పెద్ద యాక్సిడెంట్ జరిగినట్టుంది మావా ఇడ అరే అవునరా యాక్సిడెంట్ అయినట్టుంది చూడు ఎంత గోరంగా మంటలు వస్తున్నాయో మావా అక్కడ కంటైనర్లు కూడా నే చూసావా అరే అవునరా చాలా కంటైనర్లు ఉన్నాయి మావా మనం ఆ కంటైనర్లను లేపేద్దామా అరే ఇడ పోలీసులు చాలా మంది ఉన్నారు కదరా కంటైనర్ మేలారా లేపేసేది మావా మనం ఎలా ప్లాన్ ఇద్దాం గానీ నువ్వైతే బండిని అయితే సైడ్ కైతే పెట్టు మావా మనమైతే రోడ్ కైతే అయిపోయాం సరేరా సరే ఒక్క నిమిషం మావా నేను బండి సైడ్ తీస్తా వామ్మో చూడరా ఇక్కడ ట్రక్ కిందికి వెళ్ళిపోయినాయిరా రెండు కార్లు వామ్మో మరి డేంజర్ గా ఇందిరా యాక్సిడెంట్ పక్కన ట్రైన్ కూడా గుద్దుకుంది కంటైనర్లు చూడు ఎన్ని గణం ఉన్నాయో అదే మావా నేను కూడా అంటున్నాను కంటైనర్లు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఈ కంటైనర్లు అన్నిటిని మనం తీసుకొని వెళ్ళిపోయి ఓపెన్ చేసి చూసేద్దాం మావా లోపల కన్ఫర్మ్ గా ఏదో ఒకటి మంచి ఐటమ్స్ ఏ ఉండొచ్చు అరే సించాన్ అలా కాదు మళ్ళా పోలీసులు మన ఇంట పడతారేమోరా మావా అవన్నీ భయపడక మావా ఏమోరా నాకైతే డౌట్ కొడుతుందిరా చూడు ఎన్ని గణం కంటైనర్లు ఉన్నాయో అయ్యయ్యో అయ్యో పెద్ద యాక్సిడెంట్ జరిగింది కదరా అవును మావా చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది చూడు అయ్యయ్యో మావా నా మాట విను మావా పోలీసుల మీద స్టిక్కి బాంబ్ చేసేసి కంటైనర్లు అన్ని ఓపెన్ చేసి మనం చూసేద్దాం మావా అంతే అంటావా రసించాన్ అంతే మావా అంతే అంతే సరేరా అయితే నేనైతే ట్రై చేస్తాను కానీ కుదురుతారా పోలీసులు ఎంట పడతారా అని డౌట్ కొడుతుందిరా నాకు మావా నువ్వేంటి మావా ఇలా ఉన్నావు చీటింగ్ మాటికి భయపడతావేంటి మావా భయపడద్దు మావా అసలు ఏదైనా పని చేద్దాం అనుకుంటే అంటే నువ్వు అనేది కూడా కరెక్టే సరే అయితే మనమైతే ఒక్కసారి లుక్ ఇద్దాం అసలు ఎంతమంది పోలీసులు ఉన్నారో అసలు ఓకేనా ఓకే మావా అయితే చూడు ఒకసారి అసలు పోలీసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చంపే ఫస్ట్ తర్వాత మనం కంటైనర్ అనేది తీసుకుని వెళ్ళిపోదాం సరేరా అయితే ఒక్క నిమిషం అయితే బైక్ పైనే ఉండు నేను ఒకసారి వెళ్ళి చూసొస్తా ఓకే మావా నేను బండి మీదే ఉంటాను నువ్వు వెళ్ళి రాపో సరేరా అయితే నేను వెళ్తున్నాను నువ్వు ఇన్నే ఉండు వీడేమో ఈజీగా అంటుండు లేపేయమని కానీ అక్కడ చూస్తేనేమో చాలా మంది పోలీసులు ఉన్నారు అలానే చాలా మంది జనాలు కూడా ఉన్నారు కానీ లేపే లేపే అంటుండు బా ఎలా బా ఏం చేసేది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కంటైనర్ ఓపెనింగ్ వీడియో మావా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది మీరైతే మిస్ అయితే కాకండి చూడండి గైస్ ఇన్ని గణం కంటైనర్లు అయితే ఉన్నాయో మన షిన్చాన్ మన పీజే అయితే ఈ కంటైనర్లన్నీ అయితే ఓపెన్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు మావా అసలు ఓపెన్ చేశారా లేదా అనేది అయితే ఈ వీడియోలో అయితే మొత్తం అయితే ఉందన్నమాట దానికి మీరు ఏం చేయాలో తెలుసు కదా మీరైతే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం ఫుల్గా చూసేసేయండి చూసేస్తేనే మీకైతే తెలుస్తుంది గైస్ అసలు కంటైనర్లని స్టీల్ చేశారా లేదా పోలీసులు వీళ్ళు ఎంట పడ్డారా అనేది ఓకేనా మీరైతే వీడియోని అయితే స్కిప్ అయితే చేయకండి లేట్ చేయకుండా మీరైతే మన వీడియోని అయితే లైక్ అయితే కొట్టేసేయండి అలానే మన ఇన్స్టాగ్రామ్లో 5K ఫాలోవర్స్కి దగ్గర ఉన్నామా మీరైతే జల్దీ వెళ్ళేసి మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసేయండి ఇప్పటివరకు మీరైతే మన వాట్సాప్ ఛానల్లో కనుక ఫాలో కాకపోయి ఉంటే కనుక ఫాలో అయిపోండి మావా స్క్రీన్ పైన వెళ్తే వీడియో అయితే ఎలా చూపిస్తున్నానో సేమ్ అలానే క్లిక్ అయితే చేసి మన వాట్సాప్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఎందుకంటే యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోని అయితే దాంట్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను మీరైతే మిస్ అయితే కాకుండా ఉంటారు డైరెక్ట్ అయితే నేను అప్లోడ్ చేయగానే మీరు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు ఓకేనా ఇక లేట్ ఎందుకు మావా మనమైతే వీడియోని కంటిన్యూ చేసేద్దామా దానికి ముందైతే లైక్ అయితే మర్చిపోకండి మావా మీరైతే షిన్చాన్ గడేమో అంత ఈజీగా చెప్పేశాడు ఇక్కడేమో చూస్తేనేమో ఇంతమంది జనాలు ఉన్నారు ఈ కంటైనర్లు మనం అసలు ఎలా తీసేసేది మనం తీయాలన్నా కానీ మన దగ్గర అయితే ట్రక్ అయితే ఉండాలి తీసుకుపోవడానికి మన బెన్నికైతే కాల్ అయితే చేద్దాం కానీ షిన్చాన్ ఏమో వద్దు ఎవరికి ఫోన్ చేయకు అంటుండు బా ఏం చేయాలబ్బా ఏం చేయాలి సరే ఒక్క నిమిషం మనమైతే ముంగడికైతే వెళ్ళి చూద్దాం అసలు ఎంతమంది ఉన్నారా అనేది రే నువ్వు అనే ఉండు షిన్చాన్ సరేనా మావా నేను ఇన్నే ఉంటాను మావా నేను అందరిని చూస్తూ ఉంటాలే నువ్వు వెళ్ళు సరే సరే ఇక నేను వెళ్తాను తప్పుతుందా వీడేమో లేపేయమని అంటాడు ఇక్కడ చూస్తేనేమో ఇంతమంది జనాలు ఉన్నారు వామ్మో మంటలు చూడు అబ్బో ఏరోప్లేన్ బాగానే క్రాష్ అయినట్టుంది అబ్బాబ్బాబ్బా ఈ మన ఎగురుతున్నాయా మంటలు సరే ఈ పోలీస్ కార్లు కూడా బాగానే ఉన్నాయి ఈ కార్లను కూడా మనం లేపేద్దామా మావా వద్దులేమో ఈ కార్లను ఎందుకులే కానీ ముంగడైతే అబ్బాయి బాబాయి ఇక్కడ ఉన్నాయి అన్నీ మనకు ఒక రేంజ్లో ఉన్నాయి అన్నీ లేపేయచ్చు ఓ షట్ పోలీసులు అయితే లోపలికి అయితే రావద్దని పెట్టారు కానీ నేను లోపలికైతే వచ్చేసాను అనమాట కానీ పోలీసులు అయితే నన్ను అయితే చూడలేరు మావా ఇక్కడైతే వీళ్ళు ఎక్కడ పనిలో వాళ్ళైతే బిజీగా ఉన్నారన్నమాట ఈ మన చూడండి గైస్ ఎలా వీడియో అయితే తీస్తుందో ఓకే మనము ఏం చేద్దాము కనీసం అసలు ఏమైందో మనం అయితే తెలుసుకుందాం మావా అక్కడ ఏదో మాట్లాడుకుంటున్నారు ఒక్క నిమిషం సార్ అసలు ఎలా జరిగింది సార్ ఇది సార్ మీకు ముంగట కనపడుతుంది చూసారా దాని లోపల ఏదో క్రిమినల్ అయితే పారిపోతున్నట్టుగా
ఆ పారిపోయేటప్పుడు అతనికి వేరే అతని నుంచి ఫోన్ వచ్చి దాంట్లో బ్లాస్ట్ చేశాడంట. అదేదో నాకే అర్థం కాలేదు ఎలా బ్లాస్ట్ చేశాడో. కానీ అది ఉన్నట్టుండి వచ్చేసి మన ట్రైన్ అయితే కిందే తెలుసునే కదా, ఆ ట్రైన్కి అయితే గుద్దుకుందంట. గుద్దుకునేసరికి అక్కడ ట్రైన్లోంచి పడిపోయారు మనుషులు. ఇక్కడ నుంచి ఇదైతే తేలిపోయింది. అసలు ఏందో ఏమో, నాకు సగం సగం తెలుసు సగం సగం తెలియదు. మీరేమో నన్ను అడుగుతున్నారు. అలా జరిగాయి. మరి నాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అవునా, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? అదే, ఆ కంటైనర్ లో చాలా విలువైన బంగారము అలానే మనీ అనేది కూడా ఎక్స్పోర్ట్ అయితే అవుతున్నాయి అంట కదా. ఏంటిది మనీ అవన్నీ నీకు చెప్పారు? అంటే నాకు తెలిసింది సార్, అందుకే అడుగుతున్నా నేను. ఏ అట్లాంటిది ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. ఓ గాయ్స్, ఇప్పుడే నేను లేటెస్ట్ గా విన్నాను. ఏంటిదో విన్నారా మీరు? ఆ కంటైనర్ లో చాలా గోల్డ్ అలానే బంగారం కూడా ఉందంట గాయ్స్. కన్ఫామ్ గా మనమైతే దాన్ని అయితే తీసుకునే తెలిపోవాలి. చాలా రోజులైంది మావా ఒక కంటైనర్లో డబ్బులు ఇవన్నీ మనం లేపేసి. ఈసారి మాత్రం కన్ఫామ్ గా మన సించాన్కి తెలిసినా తెలియకుండా కానీ మనమైతే లేపేద్దాం. సించాన్ ఏమంటాడు మావా? ఏం మా అంటే మావా లేపే మావా, బంగారం ఉంది కదా అంటాడు. చలో మనమైతే మెల్లిగా అయితే టైం అయితే చూసుకొని మనమైతే లేపేద్దాము. నిజంగా గోల్డ్ ఉందో లేదో తెలియదు కానీ అక్కడ ఉన్న అతనైతే చెప్పాడనమాట, అంటే వాళ్ళని మాట్లాడుకుంటారు గోల్డ్ ఉందని. సరే ఇంకొకసారి ఇంకెవరినైనా అడిగి కనుక్కుందామా? కొంచెం మాగండి మావా, ఇక్కడ ఏదో మాట్లాడుకుంటారు వీళ్ళని కూడా ఇందాము. అరే మావా, నిజంగా కంటైనర్లో అంతగానో డబ్బు ఉందంటావా? అరే ఈ మోరా నాకు కూడా అర్థమైతే లేదురా, నిజంగానే ఉందంట. మెల్లిగా ఏం చేద్దామంటే వీళ్ళు ఎవ్వరు లేదు చూసి మనం కంటైనర్ లేపేద్దాం రా. సరేనా మావా, నువ్వు ఎట్లా చెప్తా అట్లనే, కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా రా, ఇలా లేపేసేది. అరే మావా వీళ్ళు కొద్దిసేపటి దాకా ఉంటారు రా, మనం రాత్రి 12 గంటలకు వచ్చేసి కంటైనర్ నేను తీసుకుని వెళ్ళిపోదాం రా. సరే మావా, సరే సరే. అరే గాయస్ మీరు విన్నారా, వీళ్ళు నైట్ మెల్లిగా వేసి కంటైనర్లన్నీ లేపేద్దామని ప్లాన్ అయితే వేస్తున్నారు మావా. మనం మాత్రం వదిలేసేది లేదు. ఇప్పుడే మనమైతే వీళ్ళందరి మీద అయితే స్మోక్లు అయితే వేసేసి మనమైతే కంటైనర్లు అన్నిటిని లేపుకొని వెళ్ళిపోదామన్నమాట. అదే తీసుకొని అయితే వెళ్ళిపోదాము. వెళ్ళిపోయి కంటైనర్లో ఎంతగానో బంగారం ఉందో ఎంతగానో డబ్బు ఉందో మనమైతే చూసేద్దాం మావా. కానీ ఎక్కడ చూసినా కానీ పోలీసులు అయితే చాలామంది అయితే ఉన్నారన్నమాట. కానీ ఎలాగోనో నాకైతే అర్థమవుతలేదు మావా. నా దగ్గర అయితే ప్రస్తుతం అయితే గన్నులు లేవు, ఏం లేవు మావా. చూడండి ఎంటీ ఉంది, నేనేం తీసుకొని రాలేదు, మొత్తం అన్నీ ఇంట్లోనే వదిలేసి వచ్చేసాను. కానీ వీళ్ళని అందరినీ చంపడం ఎలాగా? ఒక నిమిషం ఆగండి మావా, మన సించాన్ దగ్గర ఏమైనా ఉన్నాయేమో నేను అడిగేసి వస్తాను. అప్పలోకి మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి వెళ్ళండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మావా. అరే సించాన్, అరే సించాన్, అమ్మ ఇది ఇక్కడానికి వస్తలేదు. అరే అరే మావా చెప్పు మావా. అరే నీ దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా మావా? నా దగ్గర ఏం వెపన్స్ ఉన్నాయి మావా, నేను కూడా ఏం తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఎలారా, నా దగ్గర గన్స్ ఏం లేవురా ఎలా? మావా ఏముంది మావా, ముంగట ఏదైనా షాప్ ఏం లేవా? షాప్ లేని మనం కొనుకొచ్చుకుందాం పద గన్నులు అవి. అంతే అంటావారా? అంతే మావా, ఇంకేం మరి. సరే సరే అయితే ఒక్క నిమిషం ఆగు, నేను కూడా వస్తున్నాం పద. వెళ్ళి మనం గన్స్ మంచి మంచి గన్స్ కొనుకొచ్చుకుందాం. ఓకే మావా, పద పద. అంతే మావా, అంతే పోని పోని, జల్ది జల్ది మళ్ళా వాళ్ళు వెళ్ళిపోతారు మావా కంటైనర్ తీసుకొని. అరే సించాన్ నీకోటి చెప్పాలరా. ఏంది మావా చెప్పు, కంటైనర్లు ఏమున్నాయి? రే అది ఏంటంటే అక్కడ ఉన్న పోలీసులు ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటున్నారు రా. ఏం మాట్లాడుకుంటున్నారు మావా? అరే ఆ కంటైనర్ లో చాలా బంగారం చాలా గోల్డ్ ఉందంటరా? అవునా మావా, ఇంకేది మావా, మనకి మంచిదే కదా పండగ పండగ, జల్ జల్ మనం లేపేద్దాం మావా. సరేరా లేపేద్దాం, కానీ వాళ్ళు కంటైనర్ లో లేపేద్దామని ప్లాన్ వేసుకుంటున్నారు రా. ఏంది మావా ఇలా షాక్ ఇచ్చావేంటి, అంటే వాళ్ళు లేపేద్దామని ప్లాన్ వేస్తున్నారా? అవునరా సించానా. మావా వాళ్ళు లేపేసేయండి మావా, మనమే లేపేద్దాం మావా. అందుకేనారా ఇక్కడికి వచ్చాను, ఈ స్క్రాప్ యార్డ్ లో గన్స్ ఉంటాయి, గన్స్ మనం తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే మావా, ఓకే ఓకే, జల్ది జల్ది పోని. సరేరా వచ్చేసాను స్క్రాప్ యార్డ్ లోకి. స్క్రాప్ యార్డ్ లో అక్కడ ఒక తాత ఉంటాడు రా, తాత దగ్గర ఉంటాయరా గన్నులు. ఒక్క నిమిషం మావు, ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఈ తాత? ఒక్క నిమిషం, ఇట్టే ఉంటాడు, ఇక్కడనే ఉంటాడు. అరే సించా నేనే ఉండు, నేను వెళ్ళి గన్స్ తీసుకొని వస్తా సరేనా? ఓకే మావా నువ్వు వెళ్ళు. సరేరా నేను వెళ్తున్నాను. ఇక్కడ ఒక అన్న ఉండాలరా, ఎటువైండు? ఇడు ఉన్నాడు. హలో అన్న. చెప్పనా, ఏంటిది అన్న? నాకు అర్జెంట్ గా వెపన్స్ కావాలన్నా. వెపన్స్? ఇక్కడ వెపన్స్ ఉంటాయని నీకు చెప్పారు తమ్ముడు. అన్నా నాకు వెపన్స్ ఉంటాయని నాకు తెలుసు అన్న. ఇక్కడ అవునా, ఎవరు చెప్పారు? ఇక్కడ వెపన్స్ అట్లాంటి మేమేం అమ్మము, ఇది నీకు ఎలా కనిపిస్తుంది? గార్బేజ్ ఇది, దీంట్లో నీకు ఓన్లీ పాతబడ్డ కార్లు పాతబడ్డ రేకు డబ్బాలు అన్ని ఉంటాయి, అవి తప్ప మిగతా ఇంకేం ఉండేవి తమ్ముడు ఇక్కడ. అన్నా అలా కాదన్నా, నాకు అర్జెంట్ గా గన్ను కావాలన్నా. నీ దగ్గర ఎట్లాంటి గన్ను ఉన్నా గానీ నాకు ఇచ్చాను, నేను తీసుకుంటాను. తమ్ముడు నీకు ఒకసారి చెప్తే నీకు అర్థమవుతలేదా? ఇక్కడ నుంచి వెళ్తావా లేకపోతే మా డాడీని పిలవాలా? అరే అన్న నీకు చెప్పేది అర్థమవుతలేదు అన్న. మీ డాడీకి నేను తెలుసు అన్న, ఒకసారి మీ డాడీ దగ్గరికి వెళ్ళి నేను పీజే నేను చెప్పానా? అరే పీజే నువ్వా? సారీ సారీ తమ్ముడు,
నేను ఎవరు అడుగుకున్నాను అన్నా అన్నా నేనే అన్నా నాకు అర్జెంట్ గా గన్స్ కావాలన్నా నీ దగ్గర ఎన్ని గన్స్ ఉంటే నాకు అన్ని గన్స్ ఇచ్చేసి అన్నా సరే అన్నా సరే సరే ఒక్క నిమిషం ఆగన నేను గన్స్ తీసుకొని వస్తాను తమ్ముడు నేను గన్స్ ఇచ్చేసాను నీకు ఏ గన్ కావాలో తీసుకో ఒక్క నిమిషం అన్నా నేను గన్స్ చూస్తాను ఓకే గన్స్ ఖతర్నాక్ ఉన్నాయి అన్నా నాకు అలానే స్టిక్కీ బాంబ్స్ అలానే గ్రెనేడ్లు అలానే రాకెట్ లాంచర్ కావాలన్నా ఓకే తమ్ముడు ఒక నిమిషం ఆగు అవి కూడా తెచ్చేస్తాను తమ్ముడు ఓకేనా ఇప్పుడు అన్ని తీసుకున్నావు కదా ఓకే అన్న పేమెంట్ కూడా అయిపోయింది ఓకే తమ్ముడు వచ్చాయి ఓకే అన్న మరి నేను వెళ్తున్నా మరి ఓకే తమ్ముడు ఇంకోసారి ఎప్పుడైనా గానీ రా తమ్ముడు సరే సరే అన్న వస్తాను వచ్చి మీ దగ్గర మళ్ళీ నేను తీసుకుంటాను అమ్మయ్యా గన్స్ అయితే దొరికేసే అట్లే ప్రతి ఒక్క వెపన్ అయితే కొనేసుకున్నా చలో మనమైతే పిస్తల్ అయితే పట్టుకుని అయితే పోదాము అరే షిన్చాన్ మొత్తం ఉన్న గన్స్ అని నేను కొనేసాను రా నువ్వు ఇంత గట్టిగా చెప్పావు కదరా కన్ఫర్మ్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారులేరా మనోలు ఇక్కడికి సించాన్ నువ్వు ఇక్కడనే ఉండు నేను కిందికెళ్ళి మొత్తం అందరినీ వేసేసి వస్తా ఓకే మావా ఓకే ఓకే సించాన్ ఇక్కడనే ఉండు మావా ఎన్నిసార్లు చెప్తా మావా నేను ఇక్కడనే ఉంటాను వెళ్ళు సరే సరే నేను వెళ్తున్నాను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మంది ఉన్నారు ఫస్ట్ ఒకసారి లుక్ చేద్దాము ఒక నిమిషం వీళ్ళందరినీ వేసేయాలంటే ఏం తీద్దాం స్నైపర్ తీద్దాం చంపుదామంటారా లేకపోతే స్మోక్లు వేసి వీళ్ళని భయపెట్టేద్దామంటారా ఒక నిమిషం గాయస్ ఏం చేద్దామంటారో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి మావా స్మోక్లు వేసి వీళ్ళందరినీ ఎలగొట్టేద్దామా లేకపోతే వీళ్ళని చంపడం అవసరం అంటారా మావా అందరూ చూస్తే నాకు జాలేస్తుంది వీళ్ళని చంపి కంటైనర్ లేపుకపోవడం ఏంటి మనం ఏం చేద్దామంటే వీళ్ళందరినీ భయపెడదాం అప్పటికి వెళ్ళిపోకపోతే గనక అప్పుడు మనం వీళ్ళని చంపేద్దాం ఏమంటారు అంతే కదా సరే నేనైతే వెళ్తున్నాను వాళ్ళకైతే భయపెట్టడానికి ఒకవేళ వాళ్ళు కనుక వెళ్ళారనుకో ఓకే వెళ్ళకపోతే ఏముంది వేసేద్దాం చలో నేనైతే వెళ్తున్నాను వాళ్ళ దగ్గరికి అయితే కానీ ఇక్కడ సైడ్ నుంచి మనం కంటైనర్ని ఈజీగా లేపుకొని వెళ్ళిపోవచ్చు కదా వాళ్ళు ఏం చేయలేరు సరే ఇక్కడ ఉన్న వాళ్ళనైతే పోలీసులనైతే అందరినైతే మనమైతే భయపెట్టేద్దాం ఫస్ట్ అయితే మనం వాళ్ళని భయపెట్టాలంటే ఏం చేయాలి స్మోక్లు వేసేయాలి ఒక్క నిమిషం మావా నేను స్మోకులు తీసుకుంటున్నా ఓకే మావా నేనైతే స్మోక్లు అయితే తీసేసుకున్నాను మావా ఇక మనమైతే వీళ్ళ పైన అయితే స్మోక్లు అయితే ఇచ్చేద్దాం భారీ బడ్జెట్గా అయితే స్మోక్లు అయితే ఇచ్చేద్దాం అప్పుడు అది ఏం చేయలేరు మొత్తం స్మోకులతో నిండిపోతుంది చలో స్మోకులతో నిండిపోతే వాళ్ళైతే స్ప్రో అయితే కోల్పోతారు మావా మనం మెల్లిగైతే వెళ్ళిపోవచ్చు స్మోకులు అయితే మొత్తం విసిరేస్తున్నాను ఎంతమంది ఉంటే అంతమందికి స్మోకులు అయితే వేసేస్తున్నా మొత్తం అరే అందరూ స్ప్రూ కోల్పోయి ఉండొచ్చు అరే షించా నీకేం చెప్పానురా నేను అక్కడనే ఉండమన్నా కదరా మావా నాకు బోర్ కొడుతుంది మావా అందుకే నేను కూడా వచ్చాను సరే సరే వచ్చావు కదా సైలెంట్ గుండు సరేనా ఓకే మావా నేను సైలెంట్ గుంటాను మావా ఏమైంది మావా అందరి మీద స్మోక్ వేసేసావా చంపమన్నా కదా అరే నాకు చంపబుద్ధి కాలేదురా అందుకే స్మోక్ వేసేసాను సరేలే మావా ఏదైతే అదేంది మావా అక్కడ ఒక ఆయన ఉన్నాడు చూసావా రే అవునరా అక్కడ ఒక ఆయన ఉన్నాడు కదరా ఎలారా మావా ఏముంది మావా ఆయన కూడా కోమాలోకి పంపించేసేయ్ ఓకేరా ఓకే ఓకే ఒక నిమిషం మాగు నేను మెల్లి వెళ్ళి అతని కోమాలోకి పంపిస్తాను వెనక నుంచి మెల్లిగా అన్న టైం ఎంతనా టైమా అమ్మ బాబోయ్ పంచికి బాంబులు ఏందిరా నాయన ఇదేంది తమ్ముడు టైం అడిగి నెత్తి మీద ఒకటి ఇచ్చావు మావా అందరు అయిపోయినట్టేనా ఒకసారి చెక్ చేద్దామా ఒక నిమిషం ఆగురా ఒక నిమిషం చూస్తా
అందరైతే అయిపోయినట్టున్నారా సించానా? మావా ఇంకేం మరి, కంటైనర్లని తీసుకుని వెళ్ళిపోదామా మరి? ఒక నిమిషం ఆగు, అందరు ఉన్నారా లేరా అనేది మొత్తం చెక్ చేస్తా, ఒక నిమిషం ఆగు. ఓకే, ఇక్కడ సైడ్ అయితే మొత్తం క్లియర్ ఉంది, అక్కడ దాకా అయితే మొత్తం క్లియర్ రా సించాన్. అందరైతే స్ప్రూ అయితే కూలిపోయారా? మావా నైస్ మావా, అయితే మరి బెన్ని మావా కాల్ చేయ మావా, జల్ది కంటైనర్లను తీసుకుని వెళ్ళిపోదాం ఇంకా నుంచి. ఒక నిమిషం ఆగరా, నేను బెన్ని మావా కాల్ చేస్తా. ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా, రోడ్ లోదు, ఇక్కడ రా ఇక్కడ రా. ఓకే మావా, వస్తున్నా వస్తున్నా. ఓకే, ఇక నేను బెన్నికి అయితే కాల్ అయితే చేస్తాను. మావా మీరైతే అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మావా. అరే కుందేలు పిల్ల, ఏమన్నా ఉంది కదా మావా? కుందేలు మావా ఏమన్నా ఉంది కదా, తినేద్దాం మావా. రే ఆగరా నువ్వు. గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నోటిఫికేషన్ ని మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి మావా. అలానే వాట్సాప్ ఛానల్లో అలానే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో చేసేయండి మావా. మావా మన పీజే మావా చెప్పాడు కదా, అందరైతే చేసేయండి చేసేయండి జల్ది మావా. మీరైతే వీడియోని లైక్ అయితే చేసలేరు మావా, మావా ప్లీజ్ మావా, అందరైతే లైక్ అయితే కొట్టేసేయండి మావా. మావా నువ్వైతే బెన్ని మావా కాల్ చేయి జల్ది. సరే రా, నేను కాల్ చేస్తున్నా. కే బెన్ని లేపు లేపు, ఫోన్ ని లేపు లేపు. ఆ హలో బెన్ని. ఆ పీజే మావా చెప్పు మావా. అది ఏంటిదంటే ఇక్కడ పెద్ద క్రాష్ అయితే జరిగింది బెన్ని. ఏం క్రాష్? ఏమైంది? మీరు బానే ఉన్నారు కదా బెన్ని. బెన్ని మాకు కాదు, మాకేం కాలే మాకేం కాలే. ఏంటంటే ఇక్కడ ట్రైన్ క్రాష్ అయింది, దాంట్లో కంటైనర్లు చాలా ఉన్నాయి బెన్ని. ఏంటిది కంటైనర్లు చాలా ఉన్నాయా? అవునవును బెన్ని, నువ్వు వస్తావా జల్ది? సరే సరే పీజే మావా, వస్తాను వస్తాను. కానీ లొకేషన్ ఎక్కడ ఉంది? ఆ లొకేషన్ నీకు నేను వాట్సాప్ లో పంపిస్తాను బెన్ని, జల్ది వచ్చేసి ఇక్కడికి. సరే మావా, సరే సరే వచ్చేస్తాను. అప్పటిదాకా మనం ఎక్కడ ఉందాం రా? మావా ఇన్నే ఉందాం మావా, మళ్ళా ఒకవేళ వాళ్ళకి స్ప్రూ వస్తే. సరే సరే రా, వాళ్ళు రాని కూడా నేను చూసుకుంటా కదా. ఒకవేళ వస్తే గనక మళ్ళా నేను స్మోక్ వేయను వాళ్ళ మీద. నైస్ మావా, నైస్ నైస్. అరే ఇదే అనుకుంటా లొకేషన్, పీజే ఇన్నే ఉన్నాడు కదా. అమ్మా జల్ది పీజే దగ్గరికి వెళ్దాము. పీజే పీజే. బెన్నీ వచ్చేసావా? ఆ పీజే వచ్చేసాను, ఇదేనా చోటు? ఆ చూడు బెన్నీ ముంగట. రే అవును కదా, చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ఇదేంది వీళ్ళందరూ? పీజే ఏమైంది పీజే వీళ్ళందరికి? వాళ్ళందరి మీద స్మోక్ వేసాను. ఓహో స్మోక్ వేసావా, ఇంకా నేను చంపేసావా అనుకున్నా. సరే సరే ఇప్పుడు ఇన్ని కంటైనర్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి రెండు మూడు. పీజే ఒక నిమిషం, నేను వెళ్ళి కంటైనర్లు ఎన్ని ఉన్నాయో చూసేస్తాను. ఓకే బెన్నీ చూసిరా. సరే సరే నేను వెళ్తున్నా, ఎన్ని కంటైనర్లు ఉన్నాయి ఒకసారి చూసేద్దాము. ఒకటి రెండు మూడు నాలుగు కంటైనర్లు ఉన్నాయి. ఓకే అన్ని ఓకే, ఇవి ఓపెన్ చేయని కంటైనర్లు. ఇది ఎలా ఉంది? అరే అమ్మ ఇంత దగ్గర దగ్గర ఉంటే ఎట్లా? అరే ఈ కంటైనర్ ఒక కంటైనర్ అయితే ఓపెన్ అయితే ఉంది. ఇక్కడ ఒక కంటైనర్ ఉంది, ఒకటి రెండు మూడు నాలుగు, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కంటైనర్లు ఉన్నాయి ఇక్కడ. చలో ఇక్కడ సైడ్ ఎన్ని కంటైనర్లు ఉన్నాయో ఒక నిమిషం మనం చూసేద్దాం పోయి. ఓకే ఇక్కడేనా ఉన్నాయి అబ్బా, ఇక్కడ ఒక కంటైనరా? అరే ఈ కంటైనర్ రాది తీయడానికి. ఓకే పీజే. చెప్పు బెన్ని ఏమైంది? కంటైనర్ అని చెక్ చేశాను, ఎన్ని కంటైనర్లు ఉన్నాయంటే. ఎన్ని ఉన్నాయి బెన్ని? ఒక ఐదు కంటైనర్లు, అంటే మొత్తం ఆరు కంటైనర్లు ఉన్నాయి. కానీ ఒక కంటైనర్ మాత్రం ఓపెన్ చేసేస్తారు, ఇంకా నాలుగు కంటైనర్లు ఉన్నాయి. ఓకే అంటే ఇంకా నాలుగో ఐదో కంటైనర్లు ఉన్నట్టున్నాయి అంతేగా? అవునవును పీజే. సరే మరి వాటి అన్నింటినీ తీసుకుని వెళ్దామా పీజే? ఓకే బెన్ని తీసుకుని వెళ్దాం పదా. సరే సరే మరి నేను అన్నింటినీ నేను ఎక్కిస్తాను మరి ట్రక్ పైకి, సరేనా? సరే సరే బెన్ని జల్ది ఎక్కిచ్చు. సరే సరే నేను ఎక్కిస్తాను, మళ్ళీ లేట్ అయిపోతే మళ్ళీ పోలీసులు వచ్చినా వస్తాడు. సరే సరే జల్ది ఎక్కిచ్చేసి. సరే పీజే నేను ఒక్కొక్కటి ఒకటి మొత్తం అన్ని ఎక్కిచ్చేస్తాను. మా పీజే మా మొత్తం కంటైనర్ అని పెట్టేశాను మా ట్రక్ పైన. ఏది రే ఖతర్నాక్ సెట్ చేసావు కదా బెన్నీ. మరి ఏమనుకున్నావు పీజే మావా? బెన్నీ అంటే మావోలు ఉండదు మరి. మా ఇంకేం మావా, మన బెన్నీ మావా ట్రక్ లో మొత్తం కంటైనర్లన్నీ లోడ్ చేసేసాడు కదా, ఇక మనం తీసుకుని వెళ్ళిపోయి ఓపెన్ చేసేద్దాం మావా పీజే మావా. రే ఓపెన్ చేద్దాం రా పద, మరి ఇంకేంది లేటు, ఏమంటావు బెన్నీ? అంతే అంతే పీజే, పద పద వెళ్దాం పద. పీజే పోలీస్ అరెస్ట్ సౌండ్ వస్తుంది, ఇన్నావా? రే అవును కదా, అరే హెలికాప్టర్లు కూడా వస్తున్నాయి, ఏం చేద్దాం? పీజే నువ్వేం కంగారు పడకు, నేను ఈ కంటైనర్ ట్రక్ ఎక్కడ తీసుకోవాలో అక్కడికి నేను తీసుకొని వచ్చేస్తాను, మీరు ఇక్కడ నుంచి జల్ది తప్పించుకోండి పీజే. ఓకే ఓకే బెన్నీ. రే సించాన్ జల్ది జల్ది రారా. మన దగ్గర కార్ లేదు కదా, బైక్ ఆడుంది కదా, ఇప్పుడు ఎలా? రే జల్ది రా జల్ది రా, ఇడ ఇడ పోలీస్ కార్ ఉంది రా, పోలీస్ కార్ తీసుకుని వెళ్ళిపోదాం. ఓకే మా ఓకే ఓకే వస్తున్నా జల్ది పద. సరే సరే జల్ది రా జల్ది రా. రే ఇప్పటిదాకా బాగానే ఉండే కదా, అంత జల్ది ఫాస్ట్ గా ఎట్లా వస్తారు పోలీసులు? సించాన్ జల్ది రా జల్ది రా. ఇంత మంది పోలీసులు, అరే రే దారి ఎడంగా ఉంది. బెన్నీ బెన్నీ నువ్వు జల్ది జల్ది తీసుకొని వచ్చేసే. ఓకే ఓకే పీజే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో. మావరే పోలీసులు, అయ్యో అయ్యో హెలికాప్టర్ చూడండి మావా ఇలా ఎంట పడుతున్నారు. అరే పోలీసు వచ్చేసాడు ఆల్రెడీ ముంగడికి, ఎడంగా తప్పించుకోవాలి ఎడంగా. జల్ది వెళ్ళిపోదాం జల్ది వెళ్ళిపోదాం మనం ఇంటి నుంచి. ఓకే అరే ఇక్కడ సైడ్ వెళ్ళిపోతే మనం తప్పించుకోవచ్చు అనుకుంటా.
కొంచెం ఇటు వెళ్ళిపోదాం. అర్రే మరే వెహికల్ సరిగా కంట్రోల్ అవుతలేదే. ఓకే ఓకే మెల్లిగా మెల్లిగా మావా జల్ది పోని మావా హెలికాప్టర్ చూడు మావా మావా నీ దగ్గర గన్స్ ఉన్నాయి కదా. రే ఉన్నాయిరా గన్స్. మరి ఇంకేంది మావా మరి గన్నులు తీసి ఏసేయి మావా. అమ్మ రీంద్రా ఎగిరిపోతుంది మావా. రాకెట్ లాంచర్ కూడా కొన్నావు కదా మావా ఏసేయి మావాలని. అవును కదరా నేను రాకెట్ లాంచర్ కూడా కొన్నా కదా. ఒక్క నిమిషం రా నీకు చుక్కలు చూపిద్దా మాకు. రాకెట్ లాంచర్ ఏది రాకెట్ లాంచర్ ఏది రాకెట్ లాంచర్. ఆ రే షించాన్ రాకెట్ లాంచర్ తీసాను రా. ఇంకేం మావా ఏయి మావా అమ్మ కూడా వచ్చారుగా పోలీసులు. ఒక్క నిమిషం రా తీసుకోండి రా తీసుకోండి తీసుకోండి. ఎలా ఉందిరా షించాన్ మావా కేక మావా ఎనకకుండా వచ్చింజుడు. ఒక్క నిమిషం రా మీరు కూడా తీసుకోండి రా. ఇదిగో నువ్వు కూడా తీసుకో ఇదిగో నువ్వు కూడా తీసుకో. ఎలా ఇచ్చాను రా షించాన్ మావా నువ్వు కేక మావా కేక మావా మళ్ళీ వచ్చారు చూడు. ఒక్క నిమిషం రా ఇదిగోండి మావా తీసుకోర్రా తీసుకోర్రి రా 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 షించాన్ వీళ్ళు వస్తూనే ఉంటారు రా. మనం కాలుస్తూనే ఉంటే వస్తూనే ఉంటారు జల్ జల్దికు. మనం మీ నుంచి అయితే వెళ్ళిపోదాం జల్ది. ఓ షట్ ఈడ కూడా ఉన్నారా చెల్లు చెల్లు. మనమైతే ఒక దగ్గరికి చాలా లాంగ్ లో వెళ్ళిపోయినామంటే అప్పుడు మన ఇంట పోలీసులు పడరా షించాను. అవును మా అవునవును జల్ది ఒక లాంగ్ లో ఒక కొండ మీద ఉంచుడు. ఆ కొండ మీదకి వెళ్ళిపో అప్పుడు మనం అంటే పోలీసులు పడరు ఎవరు కూడా పడరు. అరే 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 ఏంది మావ ఇది అరే కంట్రోల్ అయితలేదా మా నీకు. అరే షించాన్ ఇది బండి కంట్రోల్ అయితలేదురా మా. కొంచెం దూరమే మా కొంచెం దూరమే కొంచెం దూరం. అమ్మ అమ్మ ఇది ఎక్కిచ్చి మా ఇది ఎక్కిచ్చి. సరేరా ఎక్కిచ్చేస్తున్నా కానీ ఇది ఏందిరా డబ్బా కారు పోయినట్టు పోతుందిరా. ఇది ఏం బండిరా బాబు పోలీస్ కారు. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఓకే వీళ్ళు ఇక మన ఇంట రారు చెల్లో. మనమైతే ఇక్కడ ఏదైనా అండర్ గ్రౌండ్ లాంటిది ఏదైనా ఉన్నా కానీ మనం దాంట్లో తప్పించుకోవచ్చురా. కానీ అండర్ గ్రౌండ్ లేడు మావా. అదేరా నాకు కూడా కనబడతలేదు. ఇది ఒక్కటే ఉంది హెలికాప్టర్ దీన్ని కూడా వేసి వేసేసినాం అంటే ఇక మన పోలీస్ కేసులు పోయినట్టే రా షించాన్. అంతే అంటావా మరి ఇంకేం మావా కొంచెం కొండపైకి తీసుకెళ్ళి ఆపేసి రాకెట్ లాంచర్ తో దీన్ని పేల్చే మావా. సరే రా వచ్చేసాం ఇదే అనుకుంటా మొత్తం టాప్. మావా ఏంది మావా గింగిరలు గింగిరలు తిప్పుతున్నావు కార్ని. అరే నేనేం చేయాలరా అదల్లా తిరిగిపోయింది. సరే కానీ దిగు 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 దీనికి కూడా ఒక హెలికాప్టర్ దీనికి కూడా మనం వేసేద్దాం. చలో రైట్ అయిపోయింది. మావా పోలీస్ కేసులు పోయినట్టే కదా. ఆ పోలీస్ కేసు అయితే పోయినట్టేరా. ఒకసారి చూద్దాం మాగు ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయా హెలికాప్టర్లు ఏమన్నా కనబడుతున్నాయా పోలీస్ కార్లు అలాగా. ఓకే రే షించానా ఇక్కడ ఎవరు లేరు రా అందరు వెళ్ళిపోయారు రా పోలీసులు ఎవరు లేరు ఇంకా. నైస్ మావా నైస్ నైస్ పద మావా ఇక మనం కింది దిగేసి మన బెని మావ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా. సరే రైతే దా 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 జల్ది వెహికల్ ఎక్కు వెహికల్ ఎక్కు. గైస్ మీరే డబ్బులు పెద్ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావా. ఇప్పటివరకు కనుక చేయకుంటే అలానే ఇన్స్టాగ్రామ్ లో అలానే వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి మావా జల్ది జల్ది ఫాస్ట్ గా. అరే వాళ్ళు ఫాలో అవుతారా నువ్వు చెప్పినాక కూడా ఫాలో కారారా కన్ఫర్మ్ గా ఫాలో అవుతారులే. పద మనమైతే మన బెన్ని మావ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. గైస్ మన పీజే అండ్ షించాన్ ఇద్దరైతే మన బెన్ని దగ్గరికి అయితే వెళ్తున్నారు అన్నమాట కంటైనర్ అయితే ఓపెన్ చేయడానికి. మీరైతే ఇప్పటివరకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో కాకపోయింటే కనుక ఫాలో అయితే అయిపోండి మావా. అలానే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ కాకపోతే కనుక జాయిన్ అయితే అయిపోండి. స్క్రీన్ పైన చూపిస్తున్న కదా సేమ్ సేమ్ అలానే జాయిన్ అయితే అయిపోండి. ఓకేనా ఇక మనకి లేట్ ఎందుకు మావా మనమైతే డైరెక్ట్ అయితే మన బెన్ని దగ్గర నుంచి వీడియోని కంటిన్యూ చేసేద్దాం. అరే సించన్ వచ్చేసాం దిగురా. ఓకే మావా. మావా మన బెని మొత్తం కంటైనర్ తెచ్చేసినట్టున్నాడుగా. అరే అవునరా మొత్తం కంటైనర్ అన్ని తెచ్చేసాడు రా. ఇదిగో ఇన్ని ఉన్నాయి కదా 1, 2, 3, 4, 5. ఓకేరా 5 కంటైనర్లు ఉన్నాయి. బెని ఖతర్నాక్ తెచ్చేసావు బెని. ఎలా తప్పించుకున్నావు? పీజే ఎలా తప్పించుకున్నాను కానీ కంటైనర్లు అయితే జల్ది జల్ది ఓపెన్ చేసి. సరే సరే బెన్ని ఓపెన్ చేస్తాను. నిజంగా ఇందులో గోల్డ్ బంగారం ఉంటదంటావా? ఏమో పీజే మనం ఓపెన్ చేస్తేనే కదా తెలుస్తుంది. అరే ఓపెన్ చేస్తాను కానీ అందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తలేరు కదా ఈ మధ్య. ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తావా? ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు కనుక లైక్ చేశారనుకో కంటైనర్లో మంచి మంచి వస్తాయేమో అని డౌట్ రా. అందుకే లైక్ చేయమని చెప్పరా. ఓకే మావా నేను చెప్తా కదా. గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా. మన పీజే మావా ఏంటంటే కంటైనర్ ఓపెన్ చేసే ముందు మీరు లైక్ కొట్టారనుకోండి మన కంటైనర్ ఓపెన్ చేస్తే మంచి ఏమని వెళ్తాయేమో అని అనుకుంటున్నాడు మావా. మీరైతే లైక్ అయితే కొట్టేసేయండి మావా. నేను చెప్పేశాను మావా నువ్వు లేట్ ఎందుకు ఇంకా కంటైనర్ ఓపెన్ చేసే మావా. సరే అయితే నేను ఓపెన్ చేస్తాను. చలో నేనైతే స్టిక్కీ బాంబ్స్ అయితే తీసుకుంటారా? ఒక్క నిమిషం స్టిక్కీ బాంబ్స్ ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి. ఓకే అరే కీ బాంబ్స్ కూడా తీసేసుకున్నారా? మరి ఇంకేం మావా స్టిక్కీ బాంబ్స్ వేసేయి. సరే సరే స్టిక్కీ బాంబ్స్ వేసేస్తున్నా బెని. ఆ మావా చెప్పు మావా. నేను స్టిక్కీ బాంబ్స్ పెట్టేయమంటావా? పెట్టేయి బీజే. సరే సరే అయితే పెట్టేస్తున్నా. 1, 2 పెట్టేసా బెని షించాన్. జల్ది రండి ఇక్కడ రండి ఇక్కడ రండి దాక్కుందాం. మావా వస్తున్నాం మావా. ఆగు ఆగు అప్పుడే పేల్వకు. సరే సరే రా మీరైతే రండి. మీరు వచ్చేదాకా నేను పేల్వను కదా. సరే ఇక పేల్చేస్తున్నా. పేల్చేసాను రా. వెళ్ళి చూద్దామా దాంట్లో ఏముందో. సరే అయితే వస్తున్నాను చూద్దాం పదండి. అరే షించాన్ ఏమైంది మావా ఏముంది మావా అందులో డబ్బులు ఉన్నాయా? అరే
ఇందులో ఏమీ లేదురా, ఖాళీగా ఉన్నదిరా. ఏంది మావా ఖాళీగా ఉందా? అరే అవును మావా ఖాళీగా ఉండేది. అంటే మన సబ్స్క్రైబర్లు లైక్ సబ్స్క్రైబ్ చేయలేరు అనుకుంటారా సించాను? అరే మా ఖచ్చితంగా చేసి ఉండొచ్చు మావా, ఈ కంటైనర్ లో ఇలా వచ్చినట్టుంది అంతే కదా సబ్స్క్రైబర్స్, లైక్ కొట్టారు కదా మీరు. మావా మన లైక్ మనోళ్ళ మీద అనుమానం పడతలేదు మావా, మనోళ్ళు కన్ఫర్మ్ గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేశారు మావా. ఇందులో కంటైనర్ లో ఏమీ లేనట్టున్నాయి. ఓ అంతే అంటావా? సరే సరే, అయితే మరి ఇంకో కంటైనర్ ఉంది కదా, ఈ కంటైనర్ ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా ఒకసారి లైక్ కొట్టమని చెప్పురా. ఓకే మావా చెప్తాను మావా, అందరైతే లైక్ అయితే కొట్టేసేయండి మావా. మావా నేను చెప్పేశాను మావా, నువ్వు కంటైనర్ స్టిక్కి బంప్ చేసి. సరే సరే రా, స్టిక్కి బంప్ చేస్తున్నా. ఒకటి రెండు మూడు నాలుగు. అరే వేసేసాను రా నాలుగు. రండి రండి రండి, జల్దీ రండి జల్దీ రండి. మావా వస్తున్నా మావా, నువ్వు వెళ్ళిగో, ఆగాగు పిలువకు. అరే మీరు వచ్చేదాకా నేను పిలవను రా. మావా పేల్చి మావా పేల్చి. సరే సరే పేల్చేస్తున్నా. పేల్చేసాను రా. అరే అరే పేలిపోయినాయి, వెళ్ళి చూద్దామా? ఓకే మావా పద పద. రే రండి రా, మనం వెళ్ళి చూద్దాం, పదండి రా. ఓకే మావా పద మావా పద పద. సరే రా అయితే. అరే నిజంగానే ఇందులో గోల్డ్ ఉన్నదిరా. ఏంది మావా నిజంగా గోల్డ్ ఉందా? అరే అంతగానే ఏముంది మావా ఇందులో గోల్డ్? చూడరా వచ్చి చూడు. రే అవును మావా నిజంగానే చాలా గోల్డ్ ఉంది మావా ఇందులో. చూడు చూడు ఖతర్నాక్ ఉంది. మన సబ్స్క్రైబర్లు అంటే లైక్ కొట్టారు రా అయితే. అవును మావా లైక్ కొట్టినట్టున్నారు, అందుకే ఇంతగానం గోల్డ్ ఉంది చూసావా? అరే ఇంకేంది సూపర్ కదా మావా. ఇంకేంది మావా, ఇంకా మూడు కంటైనర్లు ఉన్నాయి కదా, అవి కూడా ఓపెన్ చేసేసి. సరే రా సరే, అవి కూడా ఓపెన్ చేస్తున్నాను. స్టిక్కీ బాంబ్స్ పెట్టేస్తున్నాను. పెట్టేశారా? ఒకటి ఆ మూడు పెట్టేశాను. ఈ కంటైనర్ కూడా ఓపెన్ చేసే ముందు లైక్ కొట్టమని చెప్పరా సించాన్? మావా నేను చెప్తాను కదా మావా, ఇంతకు ముందు లైక్ కొట్టినట్టుగానే మళ్ళా లైక్ కొట్టేసేయండి మావా. అందరైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మావా, నేను చెప్పేశాను మావా. పద పద ఓపెన్ చేద్దాం. సరే రా సరే సరే, జల్దీ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి మావా. ఆగు మావా అప్పుడే పేలువకు. రండి 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 పేల్చే మావా. సరే రా పేలుస్తున్నా. పేల్చేశాను రా, వెళ్ళి చూద్దామా దాంట్లో ఏముందో. పద మావా అయితే చూద్దాము. అరే సించాన్ పదరా, వెళ్ళి చూద్దాం పదా. సరే మావా పద పద. రండి 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 జల్దీ రండి జల్దీ రండి. అరే ఇందులో ఏంట్రా ఇది? అరే సించాన్ ఇందులో ఇది ఏందో ఉన్నాయి రా. మా ఏంటి మావా ఇవి ఇలా ఉన్నాయి? ఒక నిమిషం ఆగరాని సించాన్, లోపలికి వెళ్ళి చూస్తా. ఏంటి ఇవి? అరే ఇవి గోల్డ్ బిస్కెట్స్ అనుకుంటారా, ఇలా ఉన్నాయి కానీ. అవునా మావా అవి గోల్డ్ బిస్కెట్స్? కా అవునామా, ఏమో మరి అయ్యి ఉండొచ్చు. మన సబ్స్క్రైబర్స్ కనుక కామెంట్ చేసి చెప్తారులే ఏంటి అవి. గైస్ మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని అవి కామెంట్ చేసి చెప్పండి మావా, అవి ఏంటి మా వాళ్ళు చెప్తారు కానీ మిగతా రెండు కంటైనర్లు కూడా ఓపెన్ చేసి. సరే రా సరే, ఇవి కూడా ఓపెన్ చేసేద్దాం. ఒకటి రెండు మూడు. అరే సించాన్ అరే బెన్నీ పదండి పదండి, పెట్టేసాను కంటైనర్లు, జల్దీ రండి జల్దీ రండి. వస్తున్నాం వస్తున్నాం మావా వస్తున్నాం వస్తున్నాం. వచ్చిండి వచ్చిండి, పేల్చేయన్నా పేల్చేమా. పేల్చేసాను రా సించాన్ పదరా, వెళ్ళి చూద్దాం. ఏముందబ్బా ఇందులో? అరే ఇందులో చాలా డబ్బు ఉందిరా సించానా. ఏంది మావా డబ్బు ఉందా? ఒకసారి చూడరా సించాన్. అవును మావో ఫుల్ డబ్బు ఉంది, ఫుల్లట ఫుల్ డబ్బు. థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు మావా. ఈ సంతోషంలో ఇంకో కంటైనర్ ఉంది కదా, దాన్ని కూడా ఓపెన్ చేసేయ్ మావా, దాంట్లో ఏమొస్తుందో చూద్దాము. సరే రా సరే రా, ఇదే హూప్ లో మనం ఈ దీనికి కూడా వేసేద్దాం. ఒకటి రెండు మూడు. అరే వేసేసాను స్టిక్కీ బాంబులు. అందరిని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమన్నారు, ఎవరైతే చేయలేరో వాళ్ళందరినీ. ఇది ఓపెన్ చేద్దాం, దీంట్లో ఎలాంటిది వస్తుందో. సరే మావా నేను చెప్తాను మావా, ఎంతమంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయలేరు అందరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మావా. లాస్ట్ కంటైనర్ ఓపెన్ చేసేద్దాం మావా, నేను చెప్పేశాను మావా, నువ్వు ఓపెన్ చేసే మావా. సరే రా సరే సరే, రండి రండి ఇక్కడ రండి ఇక్కడ రండి, జల్దీ రండి జల్దీ రండి, ఓపెన్ చేసేద్దాం. జల్దీ రండిరా మావా, మా వస్తున్నా మావా, నువ్వు అప్పుడే ఓపెన్ చేయకు. జల్దీ రండి జల్దీ రండి, నేను అప్పుడే పేలువా. రండి 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 మా వచ్చేసాం కదా, పేల్చే మావా. సరే పేల్చేస్తున్నా. పేల్చేసాను రా, వెళ్ళి చూద్దామా సించాన్? పద మావా పద పద. అరే సించాన్ దాంట్లో ఏముంటదని అనుకుంటున్నావురా సించాన్? మావా ఖచ్చితంగా ఏదో మంచి విలువైనదే ఉంటది మావా. పద మావా పద, కంటైనర్ ఏదో వచ్చినా కదా నాకే మావా. సరే రా నువ్వే తీసుకుంది వద్దా, వెళ్ళి చూద్దాం అసలు ఏమొచ్చిందో. అరే ఇందులో ఏమీ రాలేదురా సించాన్. ఏంది మావా అబద్ధలాడుతున్నావు కదా, చూడు కావాల్సింది నువ్వే. అవును మావా ఇందులో ఏమీ రాలేదు. ఏంది మావా లోపలికి వెళ్ళి చూడు. రే నేను లోపల దాకా వెళ్ళాను రా, నాకు ఇక్కడ ఏం కనబడతలేదురా. రే ఈడికి వెళ్ళావురా? రే మావా ఈయనే ఉన్నాను మావా, అంటే ఏం రాలేదా మావా? ఏమీ రాలేదురా. సరేలేరా ఏదైతే ఏంది ఇందులో రాకపోతే రాకపోయింది కానీ ఇందులో డబ్బులు వచ్చాయి, ఇందులో గోల్డ్ ఏందో మరి ఇది, ఇందులో గోల్డ్ వచ్చాయి, చాలు కదరా మనకి, ఏమంటావు? చాలే మావా. రే ఎందుకు రా ఇలా డల్ అయిపోయావు? ఏం లేదులే మావా. అరే నువ్వు డల్ అయినావు కదా, నిన్ను కృషి చేసే పని ఒకటి చెప్పనా?
ఏంది మావా అది? ఏంటంటే ఈ వీడియోకి అందరూ ఓపిషించనని కామెంట్ చేస్తారా? ఏ ఏంటి మావా ఓపిషించనని కామెంట్ చేస్తారా? ఆ కన్ఫర్మ్ గా చేస్తారా? అప్పుడు సంతోషమేనా? మావా అంతకంటే ఇంకేంటి మావా? చెయ్యమని చెప్ప మావా ప్లీజ్ మావా. సరే అయితే చెప్తాను. గైస్ మీరైతే అందరైతే ఓపిషించనని కామెంట్ చేయండి గైస్. మన సించాన్ కొంచెం కంటైనర్ లో ఏం రాలేదని కొంచెం బాధలో ఉన్నాడు. మీరందరూ ఓపిషించనని కామెంట్ చేశారనుకో మన సించాన్ కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరైతే ఓపిషించనని కామెంట్ చేసేయండి మావా. మావా ఖచ్చితంగా చేస్తారు కదా? చేస్తారా సించాను? ఏయ్ నైస్ నైస్ జాలీ జాలీ జాలీ. గైస్ అలానే మీరు ఇప్పటివరకు మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే నోటిఫికేషన్ ని ఆల్ అయితే పెట్టుకోండి మావా. అలానే మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కాకపోయినా కనుక ఫాలో అయిపోండి. మన 5K క్లోజ్ లో ఉన్నామన్నమాట, కంప్లీట్ చేసేయండి. అలానే కనుక మీరు మన వాట్సాప్ ఛానల్ లో కనుక జాయిన్ కాకపోయినా కనుక వాట్సాప్ ఛానల్ లో కూడా జాయిన్ అయితే అయిపోండి మావా. ఎందుకంటే నేను ఇలా అప్లోడ్ చేసిన వీడియోస్ ఏంటనే నేనైతే దాంట్లో అయితే అప్లోడ్ అయితే చేసేస్తాను. స్క్రీన్ పైన అయితే ఎలా చూపిస్తున్నాను సేమ్ అలానే మీరైతే జాయిన్ అయితే అయిపోండి. ఓకేనా మావా? అలానే మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో అది కూడా కామెంట్ అయితే చేసేసేయండి మావా. ఇంకేంది మావా, మనం ఇంకొక మంచి వీడియోలు అయితే కలుసుకుందాం. హ్యాపీ సండే మావా. బాయ్ మావా అందరికైతే.